చూడండి దేవుని యొక్క వాక్యము పద్దెనిమిదో అధ్యాయము. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయు ఉన్న నేను ప్రభువుతో మాట్లాడ తెగిస్తున్నాను. అప్పా, ఎంత మాట్లాడు చూసారండి అమ్మా, ఎంత మాట్లాడు చూడండి. ఒకసారి మరొకసారి చదువు చదువమ్మా. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనై ఉన్న నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర? ఎందుకు ఈ మాట పలుకుచున్నాడు? ఎందుకు ఈ మాట పలుకుచున్నాడంటే, అక్కడ తన కుటుంబము వారిని కాపాడుకునుట కొరకు దేవుని దగ్గర బ్రతుములాడుకోవడానికి అబ్రహాము యొక్క స్థాయిని దేవునికి తెలియజేస్తున్నాడు. ప్రభువా, నేను ఏ పాటి వాడను, నేను దుమ్మి లాంటి వాడను, నేను ధూళి లాంటి వాడను. ప్రభువా, ఒక్కసారి నేను తెగించి అడుగుతున్నాను ప్రభువా. సుదమాలో అక్కడ నా యొక్క కుటుంబ వారు ఉన్నారు, వారిని కాపాడమని దేవుణ్ణి ఇండైరెక్ట్లో అడుగుతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు. ఎప్పుడైతే దేవుణ్ణి తన ముందు స్థితి ఏమిటి, తన ముందు జీవితం ఎట్లాంటిది, తన ముందు జీవితం ఎట్లాగుంది అని గ్రహించిన వాడై దేవుని దగ్గర ఈ విషయం చెప్తున్నాడు. ప్రభువా, నేను నా ముందు స్థితి ఏంటో తెలుసా, తుమ్మి ధూళి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకో. యోబు గారు కూడా అదే మాట పలికాడు, నేను తుమ్మి తుళ్ళి లాంటి వాడును, పురుగు వంటి వాడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన ఆలయమును దేంతో కట్టాడు? ఇప్పుడు అమ్మా, దేవుడు తన ఆలయము దేవునితో కట్టాడండి, మట్టితో, దుమ్మితో, ధూళితో కట్టాడు. అంటే ఎందుకు దుమ్మితో ధూళితో ఎందుకు కట్టాడు తన ఆలయాన్ని అంటే, కొన్ని ప్లాస్టిక్ పేపర్స్ ఉంటాయండి, చాలాసార్లు చూసారా, కలర్స్ పేపర్స్ ఉంటాయి, ప్లాస్టిక్ పేపర్స్ కలర్స్ ఏ కలర్ అయినా ఉంటాయి. ఆ కలర్ పేపరు అది పెంట మీద పాడవేసేది, అది తనంతట తాను ప్రకాశించదు. ఆ కలర్ పేపర్లో కొన్ని ట్యూబ్లైట్స్ పెడతా ఉంటారు. కొన్ని ట్యూబ్లైట్స్ పెట్టినప్పుడు ఆ ట్యూబ్లైట్ వెలిగిస్తున్నప్పుడు వెలిగిన వెంటనే ఈ ట్యూబ్లైట్ యొక్క వెలుగుకి ఆ కలర్ పేపర్ ఏం చేస్తుంటే మొత్తం అంతా కలర్ ఇస్తుంది. ప్రజలా, అప్పుడు అరే భలే ఉంది ట్యూబ్లైట్, చాలా బాగా వెలుగుతుంది ఇది అన్నారు ఎవరు కూడా, ఈ కలర్ చాలా బాగుంది. ప్రజలా,
ఈ కలర్ చాలా బాగుంది, ఈ కలర్ కంటే ఈ కలర్ మరీ బాగుంది, ఈ రెండు రంగులు కూడా మిక్స్ అవుతే మూడో కలర్ తయారవుతుంది, అది ఇంకా వండర్ఫుల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది కలర్స్. అయ్యా పాస్టర్ గారు ఈ కలర్స్ ఎక్కడ దొరికినాయి మీకు అని పై రూపమును చూసి కలర్స్ పొగుడుతున్నారు, కానీ లోపల ఉన్నటువంటి ట్యూబ్ లైట్ కి అది కనిపించలేదు సమాజానికి. ప్రైస్లా, ఆ ట్యూబ్ లైట్ యొక్క వెలుగు అది ఈ కవర్ ని విలువ తెస్తా ఉంది. ప్రైస్లా, ఎంతమందికి అర్థమైంది నా మాట? ప్రైస్లా, తుమ్మి ధూళి మట్టి లో యేసు ప్రభువారు వచ్చి దాంట్లో నివాసం చేస్తున్నప్పుడు ఈ తుమ్మి ధూళి లోపల ఉన్న యేసయ్యను బట్టి ఈ మట్టికి విలువ వస్తుంది. ఆమేన్, స్తోత్రం. ఈ మట్టికి విలువ కలుగుతుంది, ఆయన లేకపోతే ఈ మట్టికి విలువ లేదు, ఆయన లేకపోతే ఈ తుమ్మికి ధూళికి విలువ లేదు, ఆయన లేకపోతే ఈ కల్పిస్తున్నటువంటి మట్టి ఆలయమైనటువంటి దీనికి ఏమాత్రం కూడా విలువ లేదు. ఈ ఆలయం ఎందుకు పనికిరాంది? ఈ పనికిరాని ఆలయంలోనికి పరిశుద్ధుడు ప్రవేశించడం వల్ల ఆలయమునకు విలువ వచ్చింది. ప్రైజ్లా, అందుకే సర్వశక్తిమంతుడైన దేవుడు మనిషిని మట్టితో తీసుకున్నాడు.